నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం డాక్టర్స్ ఆయనకు ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నారు. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి బాలకృష్ణ సతీమణి వసుంధర, లోకేష్ సతీమణి బ్రాహ్మణి, జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ దంపతులు చేరుకున్నారు. ఆయన పరామర్శించారు. అయితే తారకరత్న గుండె నాళాల్లోకి రక్త ప్రసరణ ఆగిపోయిందన్నారు వైద్యులు. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా గుండెకు రక్తం అందిస్తున్నామన్నారు. పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి కాకపోయినా తారకరత్న పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉన్నట్టుగా డాక్టర్స్ చెప్తున్నారు. ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండే తారకరత్న రీసెంట్గానే పాలిటిక్స్లో యాక్టివ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఈ మధ్య ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తన వంతు ప్రయత్నంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. వరుసగా కార్యకర్తలను కలుస్తూ సమావేశాలు పెడుతున్నారు. ఈ నెల 27న నర లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. 4 రోజుల ముందు నుంచే తీరిక లేకుండా తారకరత్న రాజకీయ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. 4 రోజులుగా విశ్రాంతి లేకుండా పనిచేసిన కారణంగా ఒత్తిడితో తారకరత్నకు హార్ట్అటాక్ వచ్చిందని డాక్టర్స్ చెబుతున్నారు. తారకరత్న పడిపోయిన వెంటనే ముందుగా ఆయన్ను కొప్పంలో హాస్పిటల్కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. పరిస్థితి కాస్త విషమంగా ఉండడంతో ఆపరేషన్ చేసి స్టంట్ వేశారు డాక్టర్స్. ప్రస్తుతం ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పటికీ పరిస్థితి కంట్రోల్లోకి రాలేదంటున్నారు. ఇప్పటికే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. దీంతో నందమూరి అభిమానులు, కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. తారకరత్న క్షేమంగా తిరిగి రావాలంటూ ప్రార్థిస్తున్నారు. నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బాలకృష్ణ స్పందించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. తారకరత్నకు స్టంట్ వేయటం కుదరలేదన్నారు. కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని వివరించారు బాలకృష్ణ. వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయి, మా అన్నయ్య గారు మోహనకృష్ణ గారి అబ్బాయి తారకరత్న, మొన్న లోకేష్ బాబు అక్కడ కుప్పంలో మొదలుపెట్టిన ఈ యువగణం దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి రావడం, సో అక్కడ మ్యాసివ్ హార్ట్అటాక్ రావడం, కొలాప్స్ అవ్వడం, సరే ముందు అసలు హార్ట్ బీట్ కూడా ఆగిపోయింది కాసేపు. అదే మిరకల్ విచిత్రం ఏంటంటే మళ్ళీ ఆ పిఎస్ హాస్పిటల్ డాక్టర్ శివ వాళ్ళ టీము శివారెడ్డి గారు కార్డియాలజిస్ట్ వాళ్ళు రావడం, మళ్ళీ రివైవ్ చేయడం, అదొక మహద్భుతం జరిగింది. మళ్ళీ వెంటనే అక్కడ డాక్టర్సే చెప్పడం జరిగింది. ఇక్కడ బెటర్ ఐసీయూ కేర్ అయితే ఇక్కడ మన నారాయణ హృదయాలయకి తీసుకెళ్ళమని, అక్కడ మా హైదరాబాద్ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా ఉన్నారు కొంతమంది, వాళ్ళందరూ కూడా ఈ హాస్పిటల్ని రికమెండ్ చేయడం బెటర్ ఐసీయూకి, సో అక్కడ డాక్టర్స్ కూడా రికమెండ్ చేయడం ఇక్కడ తీసుకురావడం జరిగింది. చాలా బాగా చూసుకుంటున్నారు, ఇక్కడ బ్రహ్మాండంగా చేస్తున్నారు, వైద్యం అందిస్తున్నారు, బాగుంది. ఐ మీన్ నిలకడగా ఉంది అది నేను చెప్పగలుగుతాను. ఏ సిచ్యువేషన్లో అయితే అక్కడి నుంచి తీసుకొచ్చారు కుప్పం నుంచి అలాగే ఉంది పొజిషను, నిలకడగా ఉంది, డిటోరియేట్ కావట్లేదు, ఇంప్రూవ్మెంట్ కోసం ఇద్దరు చూస్తున్నాం. అన్ని డాక్టర్స్ అన్ని రకాలుగా దే ఆర్ టేకింగ్ కేర్. సో మిగతా అంతా ఇక ప్రజల అభిమానుల యొక్క దీవెనలు, అందరు కూడా ప్రార్థన చేస్తున్నారు, అందరు కూడా
అతను బాగు ఎందుకంటే అందరితో ఎక్కువ కలిసి కలివిడిగా ఉంటాడు. అతను ఫ్యాన్స్ అయితేనేమి, మా పార్టీ వాళ్ళతో అయితేనేమి, అందరితో చాలా కలివిడిగా ఎంతో ఓపిక ఉన్న మనిషి. సో అతనికంటూ ప్రత్యేకమైన ఒక గుర్తింపు అది ఉంది అభిమానుల్లో, అటు పార్టీ కార్యకర్తలు అది కూడా అందరూ కూడా అతను కోలుకోవాలని కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఒక రాష్ట్రంతో అని పరిమితం కాకుండా అటు తెలుగు రాష్ట్రాల్లో, ఇక్కడ కర్ణాటకలో అంతా కూడా మాకు అభిమానులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ కూడా. సో అందరు కూడా అతను త్వరగా కోరుకోవాలని వాళ్ళందరూ ప్రార్థిస్తున్నారు. తప్పకుండా వాళ్ళ మీ అందరి యొక్క ప్రార్థనలు, మీ ఆశీస్సులు, మీ యొక్క అభిమానంతో తప్పకుండా త్వరలో కోరుకుంటాడని ఆశిస్తున్నాను. ఇవాళ అన్నయ్య గారి అబ్బాయి నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఎన్టీఆర్ స్పందించారు. తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతుందని, ఆత్మబలం అభిమానుల బలంతో తారకరత్న కోలుకుంటారని ఎన్టీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, మునుపటి వలె తారకరత్న మనందరితో ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నట్టుగా తెలిపారు. మెరుగైన వైద్యం అన్నకి ఇవ్వడం జరుగుతుంది. ఎన్హెచ్ హాస్పిటల్స్ వారు మెరుగైన వైద్యాన్ని ఆయనకు అందిస్తున్నారు. ఆయన కూడా పోరాడుతున్నారు. వైద్యంతో పాటు ఆయన ఆత్మబలంతో పాటు, మనోబలంతో పాటు అభిమానుల ఆశీర్వాదం ఉంది, తాతగారి ఆశీర్వాదం ఉంది, ఎంతోమంది ఆశీర్వాదం ఆయనకుంది. త్వరలోనే ఈ సిచ్యువేషన్ నుంచి ఆయన త్వరగా కోలుకొని ఇదివరకట్లాగే మనందరితో ఆనందంగా ఉండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను. ఈ నీడ్స్ ఆల్ యువర్ ప్రేయర్స్. మీ అందరూ మీ ప్రేయర్స్ని అన్నకు అందించాలి. లైక్ టు థ్యాంక్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. నాకెంతో ఆప్తులు. ఈ సిచ్యువేషన్లో ఆయన కూడా ఉండి ఆయన సాయాన్ని అందించినందుకు నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. చూశాను, నేను అదే చెప్పానండి, స్పందిస్తున్నారు. ట్రీట్మెంట్ మంచి వైద్యం అందుతుంది, ఆయనకి మెరుగైన వైద్యం అందుతుంది. ఇందాకే సుధాకర్ గారు కూడా నిమ్మంచి నుంచి ఇంకో ఇద్దరు డాక్టర్లు కూడా పిలిచడం జరుగుతుంది. మెరుగైన వైద్యం అందుతుంది, అదే చెప్పాను కదా. మీ అందరి ఆశీర్వాదం కూడా ఎంతో ముఖ్యం. అభిమానుల ఆశీర్వాదం, అభిమానుల ఆలోచనలు ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాను. హీ స్టిల్ స్టేబుల్గా ఉన్నారు, అలా అని చెప్పి క్రిటికల్ కండిషన్ నుంచి బయటకు వచ్చారని చెప్పడం కాదు. స్టేబుల్గా ఉన్నారు, రెస్పాండ్ అవుతున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్. అంటే రెస్పాండింగ్స్ అంటే ఏ విధంగా అని చెప్పి చెప్పడం? డాక్టర్ కాదండి, నేను లేదండి, ఎక్మోలో లేరు. నేను ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చాను. నేను డాక్టర్ని కాదు, నాకు డాక్టర్లు ఒక కుటుంబ సభ్యుడిగా నాకు ధైర్యాన్ని తెలియజేశారు. నేను ఆ ధైర్యాన్ని అభిమానులకి తెలియజేస్తున్నాను అంతే. మీ అందరి అభిమానంతో తప్పకుండా తొందరగా కోలుకొని అందరి ముందు రావాలని, మీరందరూ ఆ దేవుని ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ ఆసుపత్రికి వస్తున్న విషయం తెలియడంతో నారాయణ హృదయాలయ హాస్పిటల్కు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ను పంపారు సీఎం బొమ్మాయి. తారకరత్న హెల్త్ కండిషన్పై కర్ణాటక హెల్త్ మినిస్టర్ ఆరా తీశారు. నారాయణ హృదయాలయకు వచ్చి వైద్యులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులకు పూర్తి సమాచారం తెలపాలని సీఎం బొమ్మాయి మంత్రిని ఆదేశించినట్టుగా తెలిసింది. తారక్ కళ్యాణ్ రామ్తో వీరిరువురు చాలాసేపు మాట్లాడారు.
తారక రత్న పరామర్శకు పెద్ద ఎత్తున బంధుమిత్రులు హాజరవుతున్నారు. ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన భార్య పురంధేశ్వరి, నందమూరి సుహాసిని, నందమూరి చైతన్యకృష్ణ, మాజీ హోంమంత్రి చినరాజప్ప, మాజీ మంత్రి దేవినేని ఉమా ఉన్నారు. ఈరోజు తారక రత్నను చూసేందుకు జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, కళ్యాణరామ్ దంపతులు, బాలకృష్ణ సతీమణి వసుంధర, లోకేష్ సతీమణి బ్రాహ్మణి, కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్, కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ ఆసుపత్రికి వచ్చారు. ఎన్టీఆర్ కళ్యాణరామ్తో ఆయన చాలాసేపు సంభాషించారు. ఆసుపత్రి వద్ద తారక రత్నతో బాలకృష్ణ, తారక రత్న తండ్రి మోహనకృష్ణ, భార్య అలైక్యరెడ్డి, కూతురు నిషికా ఉన్నారు.